గుడ్లు ఉడికించుకునేటప్పుడు చాలాసార్లు గుడ్లు అనేవి పగిలిపోతూ ఉంటాయి కదండి. ఉడికించుకున్నప్పుడు గుడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. అటువంటప్పుడు మీకు ఒక చిట్కా చెప్తాను. ఇప్పుడు గుడ్లు తీసుకున్నాను కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. గుడ్లు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు లేదంటే సాల్ట్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ పెద్ద ఉప్పు అదే కల్లుప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి గుడ్లు అనేవి పగిలిపోకుండా, అంటే గుడ్ల లోపల ఉన్న సొన బయటికి రాకుండా చక్కగా ఉడుకుతాయి. మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. చూసారా, గుడ్లు ఉడిగిపోయాయి. కొంచెమైనా సరే సొన అనేది బయటికి రాలేదు, చూసారు కదా. ఈ విధంగా ఈ టిప్ ఉపయోగించి గుడ్లు ఉడకబెట్టుకోండి. ఇవి చాలా ఈజీగా వచ్చేస్తుందండి, మనం ఈజీగా తీసేసుకోవచ్చు. హాయ్ అండి. మనం ఎప్పుడైనా కొత్తవి గిన్నెలు తీసుకున్నప్పుడు ఈ విధంగా ప్లాస్టర్లు ఉంటాయి కదా, వీటిని చాలామంది తడిపి తీసేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా తీసినప్పుడు ఇలా ఉండిపోతాయండి, ఈ విధంగా ఉండిపోతాయి. ఇది ఎప్పుడైనా సరే వేడిది వేసినప్పుడు ఇది కొంచెం కొంచెంగా మనం తినే వాటిలోకి వచ్చేస్తుందండి. కాబట్టి దీనికోసం మీకు మంచి టిప్ చెప్తాను. ఇప్పుడు ఆ టిప్ ఏంటో చూసేద్దామా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిని మనం ఈ విధంగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత లైట్గా వేడి చేయాలండి. ఈ విధంగా లైట్గా వేడి చేయడం వల్ల మనకి ప్లాస్టర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు వేడైంది కదా, ఇదిగోండి చూసారు కదా, అసలు అక్కడ మరక కూడా లేదు. ఈ విధంగా తీసిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా శుభ్రంగా తుడిచేసుకోవాలండి. చూసారు కదా, మనకి ప్లాస్టర్ ఆనవాలి అనేది కూడా లేదు. చూసారు కదా, అదే మంట హైలో పెట్టుకోకుండా చేసుకోవాలండి, చిన్న మంట మీద, లేదంటే గిన్నె మాడిపోతుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. ఇది వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, మనం వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా సరే పోపు వేసుకునేటప్పుడు ఈ విధంగా చితక్కొట్టి ఇలాగే వేసేసుకుంటాం కదా, ఈ విధంగా ఎప్పుడు వేసుకోకూడదండి. ఎప్పుడైనా సరే ఈ తొక్కని ఈ విధంగా తీసేసుకుని వేసుకోవాలి. ఇవి ఈ విధంగా వలి చేసుకుని వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి చాలా మంచిది. ఈ తొక్కు అనేది ఉంది కదా, ఇది గొంతులో ఇది అతుకుపోతుందండి. అతుకుపోయినప్పుడు అది త్వరగా ఊడి రాదు, అందుకే పొరం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైనా సరే ఈ విధంగా వలుచుకుని వేసుకోవాలి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం సుగుణ వంటిల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.